మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పాదగయ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఇది వాయులింగం, యోగలింగం. లక్షలాది మంది శివరాత్రి సందర్భంగా స్వామివారిని మాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శించుకున్నటువంటి కుటుంబాల సుఖ సంతోషాలతో, ఆనందంతో, సర్వభాగ్యములతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో 1200 సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి ఆలయం చాలా శక్తివంతమైనది. శివరాత్రి సందర్భంగా దర్శించుకున్నటువంటి కుటుంబాలకు అమ్మవారి, స్వామివారి దీవెనలు నిండుగా ఉంటుంది. కాబట్టి అందరూ కుటుంబాలతో సంతోషంగా ఉంటారని భక్తుల నమ్మకం. అందుకే శివరాత్రి పర్వదినం నాడు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దవళూరు సుబ్బారావు, స్టీఫెన్ సురేష్, నేతల హరిబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది, పవిత్రమైనది, పునీతమైనటువంటిది కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం. ఇది కుమారస్వామిచే ప్రతిష్ఠింపబడినటువంటి వాయులింగం, ఇది యోగలింగం కూడా. అనేక మంది, లక్షలాది మంది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రతి వాళ్ళ కుటుంబం కూడా ఆనందంతో, సంతోషంతో, సర్వసౌభాగ్యాలతో ఉండేటువంటి పరిస్థితి ఉంది. చాళుక్యులు ఎప్పుడో 1200 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి దేవాలయం, చాలా ప్రసిద్ధి అయినటువంటి దేవాలయం. అంతే, ఇక్కడ ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి శ్రీ భీమేశ్వర స్వామివారు కూడా చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం ఇది. అంచేత ఈ దేవాలయాన్ని ఇవాళ సందర్శించుకునే ప్రతి వాళ్ళకు ఆ స్వామి యొక్క, అమ్మవారి యొక్క దీవెన ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు కూడా అన్ని విధాలా ఆశీర్వదింపబడతారనేటువంటిది ప్రజల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం.